దేవుణ్ణి ఇవాళ పైన చూస్తే భగవంతుడు సూర్యభగవానుడు బగబగలాడుతున్నాడు. ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే కరెంటు బిల్లు షాకుల మీద షాకులు కొడుతుంది. ఆయన గారును చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచనన్నాడు, మేము నమ్మలేదు. ఈయన కానీ గెలిపించాము, ఈయన షాకుల మీద షాకులు కొడుతున్నాడు. ఇదిగో అండి కరెంటు బిల్లు కడదాం వెళ్ళినా, వెళ్తే ఇవాళ రంజాన్ అట, షాపులు కౌంటర్ మూసేసినాడు. ఎంత వచ్చిందండి చూడండి, నాకు వచ్చింది కట్టాల్సింది మొత్తం మీద 1314 రూపాయలు అండి. ఎక్స్ట్రా 700 వేస్తాడు, దాదాపు 500 రూపాయలట. ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే 222 రూపాయలు, పీటీఎఫ్ అంటే 62 రూపాయలు అంట. వాటి దినము వాటి శాతం ఇవన్నీ వేసుకొని సాగొట్టి చెవులు మొత్తున్నాడండి. ఏం సామాన్యులు, మా బతుకులు చిన్న బతుకులు మాయి, మా బతుకులు ఆగమాగమం చేస్తున్నాడండి. ఎట్లా బతకాలి మేము? ఇకపోతే ఇవాళ పేపర్లో ఒకటి వచ్చిందండి, కొద్దిగా మాకు ఆందోళన కలిగిస్తుందండి. ఆర్బీఐ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒక పేపర్లోకి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ రాజధాని ఏదో చెప్పండి రా బాబు, మీ రాజధాని ఏది? 3 రాజధానులా 1 రాజధానిలో చెప్పండి. మీరు చెబితే మీకు మా జోనల్ ఆఫీస్ అక్కడ పెడతామంటున్నాడు ఆయన. ఆల్రెడీ అమరావతి రాజధాని అంటే అక్కడ 11 ఎకరాలు కొనుక్కున్నాడు, అది తీసినాడు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అన్నాడు, వైజాగ్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన రాజధాని ఏది? అమరావతి, కర్నూలు, వైజాగ్ లేదా 13 జిల్లాలకి 13 రాజధానులా? ఏదో అర్థం కాకుండా ఉంది. నిజంగా ప్రధానిగా ఓటర్ మహాశైలారా, ఓ ఓటర్ మహాశైలా, మీకే చెప్తున్నా, మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారు. సిగ్గులేని రాజకీయ ప్రజాప్రతినిధులు ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని నిగ్గతీసి అడగండి. ఒరే దరిద్రులారా, మా రాజధాని ఏది? ఏది 3 రాజధానులా 1 రాజధానిలా? ఏదో ఒకటి తేల్చండి అని వాళ్ళని నిగ్గతీసి అడగండి. మీ భవిష్యత్తు ఆగమాగిపోతుంది, మీకు ఎటువంటి పెట్టుబడులు రావు. ఒక రాజధాని లేదంటే ఒక ఎవడు పెట్టుబడి పెడతానికి రారు. కనుక ఇప్పటికైనా ఓటర్ మాసారా, మీరే ముందు మావాడు మా కులవాడు మీరు ఆలోచించబాకండి. మీ తర్వాత తరం వాళ్ళు, మీ పిల్లల పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించండి, భవిష్యత్తు ఆలోచించండి. మీకు ఒక్కసారి రాజధాని లేదంటే ఎంత దీనస్థితిలో ఉన్నామంటే, 29 జిల్లా 29 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఏ రాజధాని లేని రాష్ట్రం అంటే మనది ఆ దౌర్భాగ్యం మనలో ఉన్నాం. కనుక ఆలోచించుకొని చెప్తున్నాను. పెంబసాని చంద్రశేఖర్ ఆయన వచ్చాడు, ఏదో సేవ చేయాలని తపంత వచ్చాడు. అయితే ఆయన గారు కూడా కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా. ఏం లేదండి, కొద్దిగా మోడీ గారితో చెప్పి ఉన్న అప్పుల మీద మారిటోరియం అంటే ఏగా దాదాపు 10 లక్షల చిల్లర చేస్తున్నాడు అప్పులు. వీటి మీద ప్రతి నెల దాదాపుగా 1 లక్ష రూపాయలు 1,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది. వాటిని కొద్దిగా ఒక 5 సంవత్సరాలు రిలాక్స్ ఇవ్వమని చాలు. అది ఒక్కటిస్తే కొద్దిగా రాబోయే ప్రభుత్వం కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది. లేదంటే ప్రతి నెల ఈ వడ్డీ కట్టుకోవటం, అప్పులు తెచ్చుకోవటం, వడ్డీ కట్టుకోవటం, ఇదే సరిపోయింది తప్పించి ఇక వృద్ధి కనబడదు. ఎంత అభివృద్ధి చేసినా ఏ ఉంటుందండి? అసలు ఎసులుబాటు ఏదైనా ఆయన నప్పిస్తాడేమని. అట్లానే రాజధాని డెవలప్మెంట్ దాదాపు 210 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ వాటిని డెవలప్ చేసుకోవాలి. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, అది కూడా అసంపూర్ణంగానే ఉంది. వాటికి ఇంకా వాటర్ ఫెసిలిటీ లేదు. మొన్న మధ్య నేను వెళ్ళొచ్చాను, హాస్పిటల్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇసుంటి ఆయన దృష్టిలో తీసుకురావాలి. అట్లానే మనకి వచ్చేవాడికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ప్రతి రాష్ట్రానికి వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. మనకి లేదు, మన పిల్లలు రైల్వే ఉద్యోగాలకి ఎగ్జామ్ రాయాలంటే అటు ఒరిస్సా వెళ్ళాలి, లేదా కర్ణాటక వెళ్ళాలి, లేదా తమిళనాడు వెళ్ళాలి. ఈ 3 రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి రాస్తానంటే పో, మీ రాష్ట్రాన్ని ఉపో అంటారు. ఇక్కడికి వచ్చే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు, జోను లేదు, వీడి నాశనం, వీడి బొంద ఏమి లేదు. ఏం చేయాలి పిల్లలు? ఎక్కడికి వెళ్ళాలి? పక్క తెలంగాణ వాళ్ళు నిందాక కలిసి ఉన్నాము, వాళ్ళు ఏదో ఎలా చేస్తున్నారు. ఏం చేయాలి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు, ఈ డిఎస్ఎల్ లేవు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ జాబ్ క్యాలెండర్ అనేది నా బిడ్డకి వెళ్ళాక వాడిని రేపు పునాయి పంపుతున్నాను, వాడికి 20 వాడికి ఏదో కట్టుకోవాలి. ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దృష్టి కూడా తీసుకెళ్తున్నాము, మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. ప్లస్ రాజధాని వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, అది అంతా కొన్ని పొలాలు కొనుక్కొని చాలామంది సఫర్ అవుతున్నారు రాజధాని వల్ల. చాలా ఇబ్బందులు పడుతున్నాయి, మళ్ళీ గవర్నమెంట్ మారితే మారాలని కోరుకుంటున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాం. మార్పు అంటే మళ్ళీ మన రాజధాని మనకు వస్తుంది. ఆయనేమి కాదు, మొట్టమొదటి రాజధాని గురించి కష్టపడి మనకు అంతా తీసుకొచ్చింది.
ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 5 రాజధానులు 5 స్టేట్లు అని పెట్టాడు. అందుకని చెప్పేసి ఈసారి ఆయన పెట్టాడు కాబట్టి ఆయన మళ్ళీ అమల్లో తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం. అమరావతి ఉంటే బాగుంటుంది, మా సిటీ మాకు దగ్గరలో ఉంటే మాకు గర్వంగా ఉంటుంది. అంతే, వైజాగ్ అంటే అక్కడ వాళ్ళకి అది బాగుంటుంది, మనకి ఇది బాగుంటుంది, మాకు దగ్గరలో ఉంది కాబట్టి మాకు ఇదే బాగుంటుందని మేము అనుకుంటాం. నాకైతే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. అంతే, వాళ్ళు వీళ్ళు అనేది నాకు బాగా ఐడియా లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు అవన్నీ ఈ వైఎస్ వచ్చి మొత్తం తీసేశాడు కాబట్టి మళ్ళీ ఆయన వస్తే ఆయన మళ్ళీ చేస్తాడు బాగుంటుంది అన్న ఉద్దేశం. అంతే, ప్రభుత్వం మారితే మళ్ళీ ప్రతి అన్నిటి బాగుంటుందని, అన్ని రోడ్లు, వాటరు, మళ్ళీ అన్నీ మనకి ఇది వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకి, కంపెనీలు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని వృద్ధి చెందుద్దని నమ్మకం, ఆయన అంటే ఒక నమ్మకం. స్థానికంగా అంటే గుంటూరులో చాలా సమస్యలు ఉన్నమ్మా. ఫ్లైఓవర్ సరిగ్గా లేవు. ఒక రైల్వే గేట్ దగ్గర ఒక ఫ్లైఓవరు, అరండాలపేట ఫ్లైఓవర్ బాగా పాతగా అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది ఇంకొంచెం పెద్దది వేయాలని, ఇంకా 2-3 ఫ్లైఓవర్ వేస్తే ట్రాఫిక్ కొంచెం కంట్రోల్లో ఉంటుందని మెయిన్. అది ఫ్లైఓవర్ గురించి. రోడ్లు అస్సలు బాగాలేదురా, ఎక్కడా బాగాలేదు. 2-వీలర్ వెళ్ళాలన్నా 4-వీలర్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అస్సలు రోడ్లు కానీ అది క్లీనింగ్ ఎక్కడ అసలు డెవలప్మెంట్ అనేది లేదు. అసలు ఏమీ ఆ సిస్టమే బాగాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ సిస్టమ్ బాగాలేదనే ఇప్పుడు మేము కొత్త గవర్నమెంట్ మళ్ళీ మాకు తెలుగుదేశము ఏదో మంచి మంచి క్యాండిడేట్ రావాలని, మంచి లీడర్ కావాలని, ఆ లీడర్ ఉన్న సిస్టము, ఆయన చేసేటువంటి ఇవంటున్నారు కదా సంక్షేమ పథకాలు మంచిదే, కానీ అవి ఫ్యూచర్ జనరేషన్కి మంచిది కాదని మా ఒపీనియన్. అది ఆయన పొద్దునే కొంచెం ఇంటర్వ్యూ చూశానమ్మా టీవీలో అతన్ని, కానీ అతను చెప్పటం కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆ సిన్సియారిటీ కానీ ఆ ఫ్రాంక్నెస్ కానీ ఆ చెప్పే విధానంలో క్లారిటీ కానీ ఉన్నది. అతను ఏంటి ఎలా పెడితే అలా మాట్లాడేసి రూడ్గా మాట్లాడటం అలా లేదు. ఆ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే ఎడ్యుకేటెడ్కి మనకి సిటీ ఎలా ఉండాలి అనేది అవగాహన ఉంటుంది. మామూలుగా ఎలాగోలా నేను వచ్చేయచ్చు పొలిటికల్గా ఉన్నాయంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళ వే ఆఫ్ సిస్టమ్ కూడా వేరేలాగా ఉంటుంది. అందుకని ఆయన గురించి మాకు గుడ్ ఒపీనియనే. ఆయన అలా ఆ క్యాండిడేట్ మన తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం లాంట్లో ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారని మా ఒపీనియన్. ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఆలోచించి వేయండి, ఊరిని ఇస్తున్నాడు వస్తున్నాయి ఏదో మనవాడు అలాంటి వద్దు. మన నెక్స్ట్ మన పిల్లలకి జనరేషన్ ఎలా ఉంటుంది, మన పిల్లల నెక్స్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మనతోనే అయిపోదు. మన పెద్దవాళ్ళ తర్వాత మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పిల్లలు అనుభవించాలి కదా. వచ్చిన తర్వాత అసలు కనీసం బయటకు వెళ్ళటానికి లేదు, కనీసం డెవలప్మెంట్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవటానికి లేదు, ఏదైనా ఎసెట్ కొనుక్కోవటానికి లేదు, ఇక్కడ ఉన్న వర్కర్స్ పని లేదు, అందరూ వేరే చోటకి వెళ్ళిపోతున్నారు, డెవలప్మెంట్ లేదు, లేబర్ సిస్టమ్ అసలు బాగాలేదు. తారక రామనగర్ సెకండ్ లైఫ్. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకున్నాం. జగన్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే మున్సిపాలిటీ వాటర్ చాలా చెత్తగా వస్తున్నాయి, ఆరోగ్యం చాలామందికి ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎవరిని అడిగినా ఫుడ్ పాయిజన్ వాటర్ వల్లే ప్రాబ్లం అని చెప్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక ఛాన్స్ అని తీసుకున్నాడు. ఆ ఛాన్స్ ఇచ్చిన వల్ల చాలామంది జాబ్ పర్పస్ చేసేవాళ్ళు కానీ రైతులు కానీ అన్ని నిత్యావసర సరుకులు మొత్తం పెంచేసి కూర్చున్నాడు. ఒక 15,000 ఇస్తున్నా అని అమ్మఒడి అని చెప్పాడు. ఆ అమ్మఒడి 15,000లో 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నాడు. చెప్పడం మాత్రం ఇద్దరికి ఇస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే బాబు మీద పోటీగా నేను చేస్తాను అంటున్నాడు. కానీ వాడు వస్తే మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంటుంది ప్రజలకి. అందరూ మనోధైర్యం చేసుకొని టీడీపీ కోటేసి గెలిపిస్తే బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం లేదు, రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా మారుతి నగర్లో. ఇప్పుడున్న గవర్నమెంట్కి చేంజ్ కోరుకుంటున్నారా, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే బాగుంటుంది? ప్రస్తుత ప్రభుత్వం మారాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి కారణం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా యువత చాలా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది. డిఎస్సి ఇప్పటివరకు కూడా జరగకపోవటం ప్రధాన లోపం యువతకి. ఇంకా ఉద్యోగాలు రానటువంటి యువత చాలామంది ఉన్నారు. రాజధాని విషయానికి వచ్చేటప్పటికీ సరైన అవగాహన లేనటువంటి పరిపాలన వలన రాజధాని లేకుండా పోయింది రాష్ట్రానికి. ఈ రాజధాని ఏది అంటే సరైన సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ఉంది. ఇది సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి కాబట్టి పరిపాలనలో అనుభవం లేకపోవటం ప్రధాన లోపం. ఈ ప్రభుత్వం మంచి చర్యలు చేపడతామని చెప్పి 99% సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి చెప్తుంది, కానీ పరిష్కరించామని చెప్పి చెప్తుంది, కానీ
పార్టీలో ఈ కొద్ది సమస్యలు మాత్రమే పరిష్కరించింది, కానీ ఆర్థిక విషయాలకు వచ్చేటప్పటికి అవగాహన లోపంతో ప్రజలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. క్యాపిటల్ సిటీపై నా అభిప్రాయం ఏంటంటే, అసలు రాజధాని లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా లేదు, ఏ దేశం కూడా లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో నివసించేటువంటి ప్రజలు దురదృష్టం కొద్దీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే రాజధాని లేకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగవు. మరి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు రాష్ట్రానికి ఉన్నటువంటి రాజధాని ముఖ్యం, రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ చేంజ్ అయితే ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని సత్వరంగా ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓటర్లకు సలహా అంటే ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తమ్మసాని చంద్రశేఖర్ గారు సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి భావిస్తున్నాను. గవర్నమెంట్ 100% మారాలి. ఈ గవర్నమెంట్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ ప్రభుత్వ పరిపాలన చాలా వ్యతిరేకంగా ఉంది, ప్రజారంజకంగా లేదు. కాబట్టి యాక్చువల్గా దీనికి చాలా 100 కారణాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మారటానికి అని నేను చెప్పడానికి ప్రధానమైన 100 కారణాలు చెప్పగలుగుతాను. క్యాపిటల్ సిటీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రధానంగా రాజధాని లేకపోవడము, అట్లాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా రాజధాని 3 ప్రాంతాలని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి మనము నడి రోడ్లో ఉన్నాము, కాబట్టి మనకి ప్రత్యేకంగా రాజధాని అనేది ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత గంజాయికి బాగా ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా కోల్పోయింది, కాబట్టి దాని నియంత్రణ ఎంతైనా అవసరం. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చేసేసి ప్రజలందరూ కూడా అక్షరాస్యులయ్యి ప్రజలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేకంగా గుంటూరులో ట్రాఫిక్కు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, అట్లాగే నీటి ఎద్దడికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, అట్లాగే నీటి నాణ్యత కూడా ఎక్కువ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము, అట్లాగే కావాల్సినంత నీరు సమృద్ధిగా లభించడం లేదు. కాబట్టి నీటి సంరక్షణ, నీటి నాణ్యత, అట్లాగే నీటి లభ్యత మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయమ్మా, ప్రత్యేకంగా రోడ్ల గురించి అడగక్కర్లేదు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము రోడ్ల అభివృద్ధి అసలు బాగాలేదు. కాబట్టి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వం తప్పనిసరిగా రోడ్ల మీద దృష్టి సారించి మంచి రోడ్లు వేసి ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. పెంబసాని చంద్రశేఖర్ అనే ఆయన విద్యాధికుడు, అట్లాగే ఆయన ప్రసంగాలు కానీ తర్వాత ఆయన విజన్ కానీ చూసినప్పుడు ఆయన మరి గుంటూరు పార్లమెంటుకి ఎంత కొంత సహాయపడగలుగుతాడు, చేయగలుగుతాడు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఓటరు విచక్షణతో ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి, అట్లాగే విద్యాధికులు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి మనకి ఎటువంటి ప్రభుత్వం అయితే మంచి చేస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి, అట్లాగే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అట్లాగే రాబోయే తరంలో భవిష్యత్తులో మన భావిపరులు అయినటువంటి మన పిల్లలకి ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనేటటువంటి అవసరం గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఇటువంటి మరి ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా నేను కూడా ఒక ఓటర్గా అభ్యర్థిస్తున్నాను. అమ్మా నమస్తే. గవర్నమెంట్ ఎలాగుండేదమ్మా, చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు, లేదా అందరికి అన్ని అందిస్తున్నాడు, చేయూతుడు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ. మరి ఎవరు ఇచ్చారు? మాకు 2 పథకాలు వచ్చినాయి, 40 సంవత్సరాలకి 2 సార్లు వచ్చినాయి. ఇప్పుడు అయ్యా మనకి ఇంకా తెలియలేదు కదా టీడీపీ పథకం. ఇప్పుడు నేను అమలు చేసిన పథకాలు మనం చెప్పగలిగాం. టీడీపీ ప్రభుత్వం వచ్చాడు మనం మాట్లాడుకుందాం అప్పుడు, అంతే కదమ్మా. ఇష్యూని తెలియకుండా మనకు అపకరం మాట్లాడానుకో, అది ఎలాగుంటుంది? బాగోదుగా అది ఇష్యూ. నేను టీడీపీకి వేస్తా ఓటు. ఊరు పట్టాభిపురం 3వ లైన్ అండి. నా పేరు అద్దంకి వెంకటకోటయ్య. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాము.
ఇక్కడ వచ్చేసి ఇవి పార్టీలకు వచ్చేసి విషయాలు ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలుతాడని ఖచ్చితంగా అందరూ కూడా బాగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ముందున్నాము. వాకింగ్ ట్రాక్లో కూడా అందరూ కూడా మొత్తం ప్రజాసేవలు కూడా అందరూ కూడా అదే మాట అంటున్నారు. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ప్రజలకు సేవ చేసే వ్యక్తి అనేది అందరికి కూడా బాగా ఉంది. ఖచ్చితంగా ఆయన బాగా భారీ మెజార్టీతో గెలుతాడు సార్. ఇది ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో ఇంతవరకు క్యాండిడేట్నే నిలబెట్టే అంత పరిస్థితులు లేరు. అందుకని కాబట్టి ఇటు బాగా ఆయన బాగా కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నాడు. బాగా రోజు తిరగటం కానీ మొత్తం బాగా అందరికి అడిగిపోవటం కానీ అందరిని కనివిడిగా కలుపుకోవటం కానీ అన్నీ బాగా చేస్తున్నారు. ఇది కంపల్సరీగా ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడేమో ఇక్కడ మాధవి గారు అసెంబ్లీకి నిలబడ్డారు, ఆమె కూడా ఖచ్చితంగా బాగా భారీ మెజార్టీతో గెలుస్తా అంటున్నారు. పెమ్మసాని గారు వస్తే రేపు అభివృద్ధి అన్ని రకాలుగా రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ముందు బాగా తాగునీటి సమస్య బాగా ఎక్కువగా ఉందండి. తాగునీటి సమస్య, ఆ తాగునీటి సమస్య అన్నీ తీరుతాయని అతను కూడా ఏంటంటే బాగా ఎన్ఆర్ఐ కాబట్టి బాగా చేస్తారని అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అతని మీద నమ్మకం ఉండి రేపు ఓటేయడానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అతనికే ఓటేయాలని అందరు నిర్ణయించుకున్నాము. అందరం వేస్తున్నాము, బాగా భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం అండి. క్యాపిటల్ సిటీ అమరావతి ఖచ్చితంగా రేపు అమరావతి ఉంటేనే బాగుంటుందండి. అప్పుడు మాట్లాడిచ్చారు అదే ప్రకారంగా అమరావతి అయితేనే బాగుంటుంది. అది కనుక కాకుండా బయట ఎక్కడ చేసినా కానీ రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు కనుక 5 సంవత్సరాల్లో కనుక ఎలా జరిగిందో అదే టైపు ఖచ్చితంగా కుంటుపడిపోద్దని మేము ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నారు. రేపు అమరావతి రాజధాని అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఏముందండి, ఇప్పుడు సారా ఉందండి, మందు బాటిల్స్ అవి కూడా మొత్తం కల్తీ మద్యము ఇక్కడ గంజాయి కానీ అది మొత్తం ఎక్కడ పట్టినా కానీ మొత్తం మాఫియా అయిపోయింది. అది చెప్పే పరిస్థితి లేదు. మొత్తం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అది జరిగే సిచ్యువేషన్ మాత్రం ఇసుక దందా కానీ ఇవి కానీ ఆ మందు కానీ మొత్తం ఆ బాటిల్స్ ఆ రేట్లు పెంచడం కానీ కల్తీ మద్యం కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పురంధేశ్వర్ గారు చెప్పినట్టు కల్తీ మద్యం బాగా తయారు చేసి అమ్మటం బాగా చేస్తున్నారు. ఈ సొంత బ్రాండ్లు అమ్ముకొని చాలా మంది ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయి చాలా ఇబ్బందులు ఉందండి 5 సంవత్సరాల నుంచి. ఇది కంపల్సరీగా మాత్రం అందరికి కూడా దృష్టిలో ఉంది. ఇది దీన్ని చాలా ఖండించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకున్నారండి. ఓటేసే వాళ్ళకి ఒకటేనండి, రేపు ఖచ్చితంగా రేపు 13వ తారీఖు కంపల్సరీగా అందరూ కూడా ఓటు ఖచ్చితంగా అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీ అందరూ మీకు బాగా అందరికి ఎవరు నచ్చితే వాళ్ళ మీద ఓటేయాలని అందరూ కోరుకుంటారు. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకుంది ఏంటంటే టీడీపీకే వేయాలని చెప్పేసి, టీడీపీ జనసేన ఈ బీజేపీ ఉమ్మడి అభివృద్ధులకు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నట్టుగా ప్రసారం బాగా జరుగుతుందండి.